తాజా సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో కూడా మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకోండి, లేటెస్ట్ అప్డేట్స్ ని పొందండి. మీటింగ్ దగ్గరకు వచ్చి జెండాలు కట్టి జెండా ఎగరేస్తారా మీరు? ఎంత కండ కలవరం ఉండాలి మీకు? ఎంత కొవ్వు ఉండాలి? ఎంత కొవ్వు ఎక్కువ ఉండాలా? రాష్ట్రం మొత్తం ప్రొటెస్ట్ చేస్తాం, రేపు మమ్మల్ని అరెస్ట్ చేయండి, మేము ఎక్కడికి పారిపోం, ఇక్కడే ఉంటాం, మీ పోలీస్ స్టేషన్ ఉంటాం, నువ్వు జైలుకి పోతే పంపిస్తే జైలుకి పోతాం. న్యాయం కోసం, ధర్మం కోసం, ధర్మం జయించే వరకు ప్రజా పోరాటాలు ఆపమని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. ఇంకా రాబోయే రోజుల్లో ఇది ప్రారంభం మాత్రం. రాష్ట్రం అంతా నిరసనలు చేస్తాం, మీ పోలీసు సడ్డు వస్తే మా లక్ష్య సాధనకు ముందుకు పోతాం తప్ప ఎన్ను తిరిగే సమస్య లేదని మరొకసారి తెలియజేస్తూ, దాని ఏమంటారు, డిప్రెషన్ నుంచి, డెస్పరేషన్ నుంచి వచ్చిన ఇవన్నీ కూడా, వాట్ రైట్ డూ యూ హ్యావ్? చంద్రబాబు నాయుడుకు లేదా ఆయన వెనకంబడి ఉన్న వాళ్ళందరికీ కూడా ఏమి రైట్ ఉంది ఇలా ఆగింతం చేయడానికి? అది కూడా జనం మీద భయభ్రాంతులు చేసి రెచ్చగొట్టి తిట్టి పైన మాకు సానుభూతి కావాలని ఎదురు అడగడం. ఈరోజు ఆయన మాట్లాడిన మాటలో అసలు ప్రజాస్వామ్యంలో ఎట్లా చెల్లుతాయో నాకైతే అర్థం కావట్లేదు. ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి కొన్ని ఆధారాలు లేకుండా కాదు, నిన్న ఈరోజు జరిగిన వరుసగా ఎవరైనా సరే, ఈవెన్ మీడియా వాళ్ళైనా న్యూట్రల్ ఆబ్జెక్టివ్గా వాట్ హ్యాపెండ్ అని చూస్తే, లేదా ఇంతకుముందు వెళ్ళినప్పుడు చేసిందైనా సరే, ఆ రోజు అలాగే హడావుడి చేశాడు. ఒక్కటే కారణం, 30 ఏళ్లకు పైగా దాన్ని దొంగ ఓట్లు వేసి చెల్లించి పెట్టుకొని తన మనుషులందరినీ ఆడ విధి పెట్టుకొని ఒక ఉక్కు పాదాల కింద నొక్కి పెట్టి కుప్పం ఇంతకాలం నడుపుతూ వచ్చిన చంద్రబాబు నాయుడు, ఎప్పుడైతే అది బ్రేక్ అయిందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పాలన వచ్చాక, నిజమైన అభివృద్ధి సంక్షేమం ఎట్లుంటుందో తొలిసారి కుప్పంలో రుచి చూసి